ఇటీవలి కాలంలో వాక్ స్వేచ్ఛ దుర్వినియోగం ఎక్కువైందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మండిపడింది. తబ్లిగీ మర్కజ్ నిజాముద్దీన్ మర్కజ్ ఘటనపై నకిలీ వార్తలు వ్యాప్తి చేసినందుకు పలు టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మార్కజ్ ఘటన గురించి తాను ఏమనుకుంటున్నారో సెక్రటరీ చెప్పాలని దీనిపై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసినట్లు సీజే బాబ్డే పేర్కొన్నారు. ముస్లిం కమ్యూనిటీని కించపరిచేలా మీడియా రిపోర్టింగ్ చేసిందంటూ జామియా ఉలామా ఏ హింద్ పీస్ పార్టీ డీజే హల్లీ ఫెడరేషన్ ఆఫ్ మస్జిద్ మదారిస్ వక్స్ ఇన్స్టిట్యూట్ అబ్దుల్ కుద్దూస్ లస్కర్ ఈ పిటిషన్ను దాఖలు చేశాయి.